ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ప్రజలందరూ ఏ విధంగా వారి మనోభావాలు ఉందంటే, మనం నిజంగా రామరాజ్యంలో ఉండాము, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఇది ప్రజల రాజ్యం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కులము మతము పార్టీ అనేది లేకుండా ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పెట్టాడో నవరత్నాలు అనే దాన్ని తీసుకుని వచ్చారో, ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు, రైతుల సమస్యలను తెలుసుకున్నారు, మహిళల యొక్క కన్నీటి బాధను తెలుసుకున్న ఏకైక వ్యక్తి ప్రజలతోనే తిరిగి ప్రజలను మన్నలు పొందినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మేనిఫెస్టోలో కూడా నవరత్నాలు తీసుకుని రావడం జరిగింది. ఆ నవరత్నాలను కూడా ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా తీసుకున్నారు. ఎందుకంటే ఎందుకు నేను ఎక్కువగా ఇది చెప్తున్నానంటే, వారు కూడా అసెంబ్లీలో చెప్పినారు, నాకు కులమో మతమో పార్టీ లేదు, ప్రతి ఇల్లు బాగుపడాలి, మా తండ్రి ఏ విధంగా ప్రజల చేత మన్నన పొందారో దానికైనా రెండు అడుగులు ముందేసి నేను మన్నన పొందాలనే ఒక తపన తప్ప ఆయనకి వేరే తపన లేదు. అందుకే ఆయన అవినీతి అనే దాన్ని పూర్తిగా అరికట్టాలనే, ఇది అవినీతి అనేది ఒక క్యాన్సరు, దీన్ని మనం పూర్తిగా అరికట్టాలి, నీతివంతమైన పరిపాలన తీసుకొని రావాలి, నిజాయితీగా మనం పరిపాలించాలి. అందుకే కేబినెట్లో కూడా ఎవరైతే మీరు అవినీతి పనులు కానీ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని తీసేస్తానని ఒక గట్టిగా మాకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు నూరు రోజులు గడిచిన ఈ సందర్భంగా అతను ఇచ్చినటువంటి నవరత్నాల్లో ప్రతి ఒక్కటి కూడా 80-90% పూర్తి చేయడం జరిగింది. అన్నిటికీ కూడా డేట్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క దానికి, ప్రతి స్కీమ్కి కూడా ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్లు కూడా ఏమంటే, ఒక ఎగ్జాంపుల్గా అమ్మఒడి జనవరి 26 తేదీని, ఇందిరమ్మ గ్రామ ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, పేదవాళ్ళకి బిలో పావర్టీ ఉండే వాళ్ళకి కులము మతము పార్టీ అనేది లేకుండా వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకునేదానికి ఉగాది నాటికి వారు ఆ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. రైతులకు ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరికి కూడా 2-3 సంవత్సరాల లోపల పైప్ లైన్లు పెట్టి ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇప్పించే కార్యక్రమాలు తీసుకొని రావాలంటున్నారు. గోదావరి జలాల నుంచి కూడా రాయలసీమకి పూర్తిగా నీళ్ళు ఇప్పించి వ్యవసాయాన్ని తాగునీటికి ఎలాంటి లోటు లేకుండా తీసుకొని రావాలంటున్నారు. పరిశ్రమలు కూడా ముందుకు తీసుకుని వచ్చి ఈ నిరుద్యోగ సమస్యను కూడా తీర్చాలని ఒక దృక్పథంతో ఉన్నారు. ఏ ప్రభుత్వం మనం ఇంతవరకు ఇండియా చరిత్రలోనే 450,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంతవరకు చూడలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషం ఉండాలని ఒక ఆలోచనతోనే మద్యపాన నిషేధాన్ని కూడా తీవ్రంగా ఆయన మంచి సంకల్పంతో నెరవేరుస్తున్నారు. ఆ యొక్క మద్యపాన నిషేధాన్ని నెరవేర్చే కార్యక్రమం కూడా, ఆ పోర్ట్ఫోలియోని కూడా నాకు ఇచ్చారు. నేను కూడా చిత్తశుద్ధితో ఖచ్చితంగా దీన్ని దృఢ సంకల్పంతో నెరవేర్చాలనే దృక్పథంతో మేమందరూ పోతున్నాము. మా యొక్క డిపార్ట్మెంట్ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఇప్పటికీ బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా నాటు సారాయి ఉత్పత్తి చేసే వారిపైన, యజమానులపైన కూడా, ఆ ఉత్పత్తి చేసే యజమానిపైన కూడా మంచి పీడీ యాక్ట్లు కూడా పెట్టమని చెప్పడం కూడా జరిగింది. బార్డర్ ఏరియాలో పూర్తిగా ఈ మద్యపానం, ఎందుకంటే వేరే రాష్ట్రం నుంచి వస్తుంది కాబట్టి, అందరితో కలిసి ఆ రాష్ట్ర వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ కూడా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ పెట్టి అక్కడ నుంచి కూడా ఉత్పత్తి రానికుండా చేసే కార్యక్రమం జరుగుతున్నా. అందుకే నేను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడిని, రామోజీరావుని, రాధాకృష్ణ అంటే యజమానులు, పత్రిక యజమానులు అయినటువంటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వీటికి వారు కూడా తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. కొంతమంది అప్పుడే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితులు కూడా మద్యపానాన్ని పూర్తిగా అమలు చేసే కార్యక్రమానికి మనం తూట్లు పొడచాలి. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు చేసిన దాన్ని తూట్లు పొడిచాడు. ఆయన అసెంబ్లీలోనే చెప్పాడు, మద్యపానం వల్ల మన అభివృద్ధి కార్యక్రమాలు చేయలేము, మద్యపాన నిషేధం కానీ చేస్తే అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతుంది, 2 రూపాయలు బియ్యం ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతుందని 1997లోనే చెప్పడం కూడా, అసెంబ్లీలోనే చెప్పడం కూడా జరిగింది. వారు ఎప్పుడు కూడా పేదవాళ్ళు బాగుపడాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు లేరు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ సారాయి ఉత్పత్తి చేసే కార్యక్రమాన్ని వారి, ఎందుకంటే ఎక్కువగా వారి ద్వారానే ఈ పనులు చేసే కార్యక్రమాలు స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు, వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క ఉద్యమానికి తోడ్పడవలసిందిగా వారిని కూడా నేను కోరుతున్నాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఈ యొక్క స్టేట్మెంట్లు ఇస్తూ, ఎప్పుడు ఆయన పోడుకుంటూ ప్రజలందరూ బాగా ఉన్నారు,
ఎప్పటికి నేనే ముఖ్యమంత్రి, మీరెవరు కూడా ఇంకా రారు అని ప్రతి సంక్షేమ కార్యక్రమంలో బ్రహ్మాండంగా ప్రజలు ఉండారన్నారు. చెప్పి 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 ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో చంద్రబాబుకు తెలుసు. నిజంగా ఈ అభివృద్ధి కాలేదంటే జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి ఆయనకి అభివృద్ధిగా కనబడలా. ప్రతి అభివృద్ధి ఆయనకి ప్రజలకు వ్యతిరేకమైన అభివృద్ధి అని బాధతో ఉండాడు. కారణం ఏమంటే ఇది మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తుంటే అది అభివృద్ధిగా కనబడలా. మహిళలకి లోన్లంతా వడ్డీ లేని రుణం వాళ్ళకి ఇస్తూ ఉంటే అది అభివృద్ధి కనబడలా. వాళ్ళ యొక్క డ్వాక్రా లోన్లంతా మాఫీ చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే అది చంద్రబాబుకి అభివృద్ధిగా కనబడలా. అదేవిధంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతైనా నేను చదివిస్తానంటే అది వారికి అభివృద్ధి కనబడలా. బిడ్డల్ని స్కూల్కి పంపిస్తాము అంటే వాళ్ళకి 15,000 రూపాయలు, ఒక తల్లికి 15,000 రూపాయలు ఇస్తుంటే అది అభివృద్ధిగా ఆయనకి కనబడలా. ఇవంతా అభివృద్ధిగా వాళ్ళకి తెలియలా. ఈరోజు బియ్యం కూడా మంచి బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరు ఈ బియ్యం భోంచేయాలి అని ఒక ఫైన్ వెరైటీ బియ్యం ఇస్తే అది అభివృద్ధిగా ఆయనకి కనబడలా. ఆర్టీసీని విలీనం చేస్తే అది అభివృద్ధిగా కనబడలా. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తుంటే అది అభివృద్ధి కనబడలా. కిడ్నీ పేషెంట్లకి పెన్షన్ 10,000 అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి కనబడలా. ఇంక ఇవంతా ఆయనకి అభివృద్ధిగా కనబడలేదు. కాబట్టి ఆయన బాధ అంత ఏమంటే, భయం అంత ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా అన్నీ చేసేస్తారు, మనకు కనీసం ఓటు అడిగేదానికి కూడా మనకు ఎక్కడ విలువ లేకుండా పోతుంది, ఆ ఓటు కూడా మనం ఏ ముఖం పెట్టుకుని పోతామో అనే బాధ తప్ప, ఆ బాధ తపనతో ఆయన ఈ అభివృద్ధి అంతా ఆయనకి అభివృద్ధి మాదిరిగా కనబడట్లేదు.